ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు తెలంగాణలో తొమ్మిది చోట్ల తనిఖీలు ముంచంగి పుట్టు మావో మావోయిస్టు కుట్ర కేసులో దాడులు చేసినట్టు వెల్లడి శ్రీసత్సాయి జిల్లాలో పీకేఎస్ నేత అరెస్ట్ పిస్టల్ పదిహేను తుపా తోటలు స్వాధీనం దాడులు గండించిన ప్రజా సంఘాల నేతలు అంటూ ఎదిరికి చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా నాయకుడు చంద్ర మాస్క్ పెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోటో కూడా ఇక్కడ హైలైట్ చేశారు వెంట పెట్టుకుని అన్నటువంటి వార్తని లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులపై ప్రజల్లో నమ్మకం వైకాపా నేతలు నిరాశలో ఉన్నారు కులాల పరిధితైన అభివృద్ధి రాజధాని ఏదో తెలియని రాష్ట్రంగా ఏపీ పార్టీ సమావేశంలో జనసేన అని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటం గెలుస్తున్న నమ్మకం ప్రజల్లో వచ్చింది జగన్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రజలు ముక్తకంఠంతో ఆమోదిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ప్రజలు నిర్ణయించింది రాజకీయాల్లో ప్రజల కోసమే పనిచేయాలి వ్యక్తిగత లెక్కలేము ఉండవు జనసేన రోడ్లపై పోరాటం చేసే పార్టీ కానీ మిగిలిపోకూడదు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు వరాహి నాలుగో విడత యాత్రలో భాగంగా పవన్ సోమవారం మచిలిపాట్లో పర్యటించారు కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు రాజ్యాధికారమైన రక్తం మరిగిన వైకాపా నాయకుడు ఇంటికి పంపించడం మన ముందు లక్ష్మీని ఉద్బోధించారు అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైకాపా ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తుందని దొంగ ఓట్లు చేరుస్తుందని ఆరోపించారు వైకాపా ఎన్నిక యుక్తుల పరినా వచ్చే ఎన్నికలు మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం గెలుపు నిష్పత్తిని బట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయిద్దాం అని పేర్కొన్నారు ఇక్కడే తెలివైనటువంటి కాన్సెప్ట్ గెలుపు నిష్పత్తి అంటే ముందు అసలు టికెట్ల నిష్పత్తి మీద గెలుపు నిష్పత్తి ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పాతిక సీట్లు తీసుకుని ఎనభై శాతం గెలిచారనుకుందాం తెలుగుదేశం పార్టీ ఇస్తుందే గతంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తప్పుడు బీజేపీకి ఏడు సీట్లు ఇస్తే ఆరు గెలిచింది ఏడు సీట్లు ఇస్తే ఆరు గెలిచేసింది అప్పుడు ఎనిమిదికేడు వస్తా దాదాపుగా